విసర్గ సంధి వివరణ విసర్గ అనేది ఉభయాక్షరాలలో ఒకటి విసర్గ సంధిని ఆరు రకాలుగా చెప్పుకోవచ్చు ఒకటి అకారాంత పదాల విసర్గకు షాషాసాలు వర్గ ప్రథమ అక్షరాలు కాక మిగిలిన అక్షరాలు పరమైతే మొదటి పదములో చివరి ఉన్న విసర్గ లోపించి ఆకారం ఓకారంగా మారుతుంది మరొకసారి అకారాంత పదాల విసర్గకు శాస్ శాసాలు వర్గ ప్రథమ ద్వితీయ అక్షరాలు కాక మిగిలిన అక్షరాలు పరమైతే మొదటి పదంలో చివర ఉన్న విసర్గ లోపించి ఆకారం ఓకారంగా మారుతుంది ఉదాహరణకు పయహ ప్లస్ ధరం పయోధరం నమః ప్లస్ నమహ నమో నమ మన ప్లస్ హరం మనోహరం పయ ప్లస్ ధి పయోధి ఇత ప్లస్ అధికం ఇతోధికం రెండవ సూత్రం అంతః దుహు చతు ఆశీ పునః మొదలైన పదాలకు వర్గ ప్రథమ ద్వితీయ అక్షరాలు కాక మిగిలిన అక్షరాలు పరమైతే విసర్గకు బదులుగా రేపము అంటే రా ఆదేశంగా వస్తుంది మరొకసారి అంతః దుహు చతుహు ఆశీ పునః మొదలైన పదాలకు వర్గ ప్రథమ ద్వితీయ అక్షరాలు షాషాసాలు కాక మిగిలిన అక్షరాలు పరమైతే విసర్గకు బదులుగా రేపము అంటే రా ఆదేశంగా వస్తుంది ఉదాహరణకు అంతః ప్లస్ ఆత్మ అంతరాత్మ దుహు ప్లస్ అభిమానం దురభిమానం చతు ప్లస్ దిశలు చతుర్దిశలు ఆశీ ప్లస్ వాదము ఆశీర్వాదము పునః ప్లస్ అపి పున పునః ప్లస్ ఆగమనం పునరాగమనం అంతపి ప్లస్ అంతః ప్లస్ మథనం అంతర్మథనం మూడవది విసర్గకు షా శాసాలు పరమైనప్పుడు షా శాసాలు ద్విత్వాలుగా వస్తాయి మరొకసారి విసర్గకు షా శాసాలు పరమైనప్పుడు షా శాసాలు ద్విత్వాలుగా వస్తాయి మనహ ప్లస్ శాంతి మనశ్శాంతి చతు ప్లస్ షష్ఠి చతుషష్ఠి నభ ప్లస్ సుమం నభసుమం నాలుగవ వివరణ విసర్గకు కఖాపాలు పరమైతే ఏ మార్పు రాదు ఉదాహరణకు ప్రాత ప్లస్ కాలం ప్రాతకాలము తపహ ప్లస్ ఫలం తపఃఫలం అంతః ప్లస్ పురం అంతఃపురం ప్లస్ కాయము యశఃకాయము సకారం కొన్ని చోట్ల విసర్గ రూపంలో కనిపిస్తుంది ఇస్ ఉస్ల విసర్గకు కఖా పాపాలు పరమైతే విసర్గకు బదులు షాకారం ఆదేశంగా వస్తుంది మరొకసారి ఇస్ ఉస్లకు విసర్గకు కఖా పాపాలు పరమైతే విసర్గకు బదులు షకారం ఆదేశంగా వస్తుంది ఉదాహరణకు ధనుహు ప్లస్ కోటి ధనుష్ ప్లస్ కోటి ధనుష్ కోటి నిహి ప్లస్ ఫలము నిష్ ప్లస్ ఫలము నిష్ఫలం దుహు ప్లస్ కరము దుష్ ప్లస్ కరము దుష్కరము అని ఆరవ ఆరవది విసర్గకు పరమైతే షకారం టఠాలు పరమైతే షకారం తత్ాలు పరమైతే సకారం వస్తాయి మరొకసారి విసర్గకు చచ్చాలుపరం పరమైతే షకారం టఠాలు పరమైతే షకారం తత్లు పరమైతే సకారం వస్తాయి దుహు ప్లస్ చేష్టితం దుష్టేష్టితం ధను ప్లస్ టంకారం ధనుష్టంకారం మనహ ప్లస్ తాపం మనస్తాపం నిహి ప్లస్ తేజము నిస్తేజం అందరికీ నమస్కారము రంగరాజ్ పద్మజ